హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే వెంకట్. మేడం, కృతజ్ఞత. మీరు చాలాసార్లు మనీ అఫర్మేషన్ గురించి చెప్పినప్పుడు కృతజ్ఞత చెప్పాలి, విశ్వానికి కృతజ్ఞత చెప్పాలి, డబ్బుకు కృతజ్ఞత చెప్పాలి అంటారు. ఈ కృతజ్ఞత చెప్తే ఏమవుతుంది? అసలు ఈ కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి? దీని గురించి చెప్పండి. యాక్చువల్గా ప్రతి మనిషికి ఒక కృతజ్ఞత భావం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దీన్నే మనం ఏముంటాం అంటే ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద గ్రాటిట్యూడ్ ఆర్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ప్రతి మనిషి కూడా కొంత కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఓకే, ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే కారణం ఎవరు? పేరెంట్స్. సో కనీసం వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఆర్ రోజులో ఒక్కసారన్న వాళ్ళకి కృతజ్ఞత తెలియచేసుకున్నాము అంటే అట్లీస్ట్ ఏదో ఒక విషయం మీద థ్యాంక్ యూమా, చాలా బాగుందమ్మా, మంచిగా ఉండవమ్మా అను. లేకపోతే దేనికో దానికి ఒక కృతజ్ఞత అనేది చెప్పడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తిలోని నీ మీద ఒక పాజిటివ్ సెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఎక్కడైనా రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఎవరో ఒకరు పర్స్ పాడేసుకుంటారు, మనం ఏం చేస్తాం? ఆగి తీసిస్తాం. వాళ్ళు చూసుకోలేదు కదా అని చెప్పి మనం తీసిస్తాం. వెంటనే వాళ్ళు తీసి జోబులో పెట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి, మీరేం చేస్తారు? అందుకే పర్స్ పాడేసుకొని వెళ్ళిపోయాడు అని ఇమీడియట్గా ఏంటో ఒక నెగిటివ్ థాట్ వచ్చేసింది మీలో. అదే ఆ వ్యక్తి చాలా థ్యాంక్స్ అండి అని అన్నాడు అనుకోండి, అయ్యో పర్లేదులేండి, జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకోండి అన్నీ ఉన్నాయో లేదో అని ఒక చాలా సాఫ్ట్ కార్నర్గా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. మనం ఏది పొందినా కూడా దానికి ఒక కృతజ్ఞతని తెలియచేసుకోవడం వల్ల మనం డైలీ చెప్పే ఒక కృతజ్ఞత వల్ల ప్రతి కృతజ్ఞత వెనకాల కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలోకి వస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా ఎవ్రీ టైం ఈరోజు నేను పొందిన ప్రతి దానికి కృతజ్ఞత, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని పొద్దున్నే చెప్పండి. నిజంగా మీ మైండ్ సెట్లోని మీరు చాలా సంతోషంగా ఉంటారు, ఉండేటట్టు చేస్తుంది కూడా. బికాస్ మీ థాట్, మీ పాజిటివ్ థాట్ ఏం చేసింది అక్కడ మిమ్మల్ని? మీరు చాలా హ్యాపీగా ఉన్నందుకు ఆల్రెడీ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసి. ఓకే, సో దీనినే మనం ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంట. ఎప్పుడైతే మనం కోపంతో ఒక విషయం మాట్లాడామో, కోపంగా ఉన్నప్పుడు మనిషి ఫేస్ ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది కదా, చెమటలు పడుతుంటాయి, కళ్ళు పెద్దవవుతాయి, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు, దే లాస్ దేర్ పేషెన్స్. అదే సంతోషంగా ఆ బాధని, ఆ కోపాన్ని ఒక్క సంతోషంతో, ఒక కృతజ్ఞతతో మనం పక్కకు తీసేసామనుకోండి మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. అందుకే చెప్తుంటారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ. కానీ మనం ఏం చేస్తాం, మన ఈ బిజీ షెడ్యూల్స్లోని కోపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ శాంతంగా ఉందాము, కృతజ్ఞత చెప్పుకుందాము, ఫర్గివ్ చేద్దాము అనేటటువంటి భావన మనలో కలగనే కలగదు. బికాస్ వీఆర్ మెయింటైనింగ్ ద ఈగోస్. ఆ ఈగో అనేది ఒక్కటి పక్కన పెట్టేసి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించేసి చక్కగా కృతజ్ఞతాభావంతో వాళ్ళని కలుపుకోరుతనంగా చూసామనుకోండి ఏమవుతుంది? మన లైఫ్ అనేది చిన్నది, మనం వచ్చాం, మన పని మనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తుంటాం, వాటి అన్నిటికీ కూడా చక్కగా ఒక ట్యాంక్ చెప్పుకొని ఒక ఉన్నంతకాలం ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, యు విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ కదా. సో ప్రతిసారి కూడా మనము కృతజ్ఞత అంటే, ఈ కృతజ్ఞత అనేది మనల్ని ఏ విధంగా తీసుకొస్తుంది అని అంటే, ఒక స్మైలింగ్ ఫేస్ మనం చూడగానే చక్కగా థ్యాంక్ యూ అండి అనగానే మన ఫేస్ కూడా విల్ హ్యావ్ ఏ స్మైల్ కదా, కొంత గ్లో అనేది మనకి కనబడుతుంది. అలాగే రోజు మనం ఒక థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం కృతజ్ఞతాభావంతో ఉన్నాం అనుకోండి, వాళ్ళు హెల్ప్ చేయని చేయకపోని దట్ ఈస్ సెకండరీ థింగ్, బట్ ఏదైనా సరే మనం ఒక చిన్న హెల్ప్ ఎవరి దగ్గర తీసుకున్నా, ఒకరితో మాట్లాడినా, నీకు ఏదైనా ఆఫర్ చేసినా వెంటనే థ్యాంక్స్ అండి, ఇట్స్ ఓకే అండి అని చెప్పామనుకోండి, వెంటనే ఆ మనిషి మీద నీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నీ మీద అతనికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నీ ఫేస్లో గ్లో అనేది ఉంటుంది, ఏజింగ్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతుంది తెలుసు. ఓకే, చాలా చక్కటి ఎక్సర్సైజ్ కూడా, అది లైఫ్ స్పాన్ పెరుగుతుంది.
నువ్వు ఎప్పుడైతే అవతల వ్యక్తిలోని కోపాన్ని తీసేసి ప్రేమతత్వంతో మాట్లాడుతూ కృతజ్ఞతాభావంతో కలిగి ఉంటావో నీ ఏజ్ కూడా పెరుగుతుంది. బికాజ్ యు ఆర్ మేకింగ్ అదర్ వన్స్ టు బీ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెడుతున్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ ఏజ్ కూడా మంచిగా ఉంటుంది, నీ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్ అట్ సైడ్, ఈస్టర్న్ కంట్రీస్ అట్ సైడ్ ప్రత్యేకించి నవంబర్లోని లాస్ట్ వీక్లో ఒక గ్రాటిట్యూడ్ డే అని పెట్టుకుంటారు. ఓకే. ప్రతి ఒక్కరు అన్నీ మర్చిపోయి, పాత కక్షలు కానీ పాత మాటలు కానీ అన్నీ మర్చిపోయి ఆ రోజు కనిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్తుంటారు. ప్రతి ఒక్కరు అన్నమాట వాళ్ళ మనసులో ఏదుండి అవన్నీ కూడా పక్కన పెట్టేసి థ్యాంక్ యూ అని చెప్తారు. ఎందుకంటే 17th century సోల్జర్స్ యుద్ధానికి వెళ్ళి చక్కగా యుద్ధం చేసి తిరిగి వచ్చిన రోజు అన్నమాట ఆ రోజు. ఓకే. ఆ రోజు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. అంటే తిరిగి లైఫ్తో వచ్చారు అని అంటే దేవుడికి కృతజ్ఞతే కదా. అవును. అదే దేని వాళ్ళు అలాగా ఒక గ్రాటిట్యూడ్ డేగా వాళ్ళు ఫాలో అప్ అవుతున్నారు అన్నమాట. సో అలా మనం కూడా ఏంటంటే మనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మీరు చక్కగా అందంగా తయారవడానికి మీ బట్టలు చాలా ఉపయోగపడతాయి కదా మీకు, ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పారా? లేదు మేడం, నిజం చెప్పాలని చెప్పలా. అలా చెప్పి చూడండి, మిమ్మల్ని ఇంకా అందంగా చూపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత చెప్తావో పక్కవాడి పట్ల నీకు ఇంకా హెల్ప్ చేయాలి అనేటువంటి థాట్ పెరుగుతుంది. ఓకే. ఆ ఇచ్చావులే అమ్మా అన్నావు అనుకోండి, నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు అందులో హాఫ్ ఇస్తారు. అదే చాలా థ్యాంక్స్ అమ్మా అనగానే ఉండు బాబు ఇంకొకటి కూడా ఇస్తాను. అవును. ఇమీడియట్గా రెస్పాన్స్ మీకు అక్కడే తెలిసిపోతుంది. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడూ కూడా మనం కూడా విషయం పట్ల, డబ్బు పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతాభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు డబ్బు పట్ల మనం ఎంత కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటే అంత డబ్బును ఆకర్షిస్తుంది. అది డబ్బుకి దేనికైనా సరే మనం థ్యాంక్స్ చెప్పుకుంటే మైండ్ అనేది బాగుంటుంది. ఆ కోపం మానేసి థ్యాంక్స్ అండి అని అన్నారనుకోండి, ఇమీడియట్గా మైండ్లో బ్లాక్ అనేది క్లియర్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఓకే. అప్పటి వరకు వీడిలాగా అలాగా అని అనుకున్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి మనసు సాఫ్ట్ అయిపోయి చక్కగా అని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి, ఆ డే అంతా కూడా హ్యాపీగా గడపడానికి మనకు చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకనే ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. నేను విశ్వం నుంచి పొందిన ప్రతిదానికి కృతజ్ఞతను తెలియచేసుకుంటున్నాను. నేను విశ్వం పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నాను. నేను ఈ ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల కృతజ్ఞతను కలిగి ఉన్నాను. పొద్దున్న లేవగానే లేచేసి ఫస్ట్ మనం చేసే పని అంటే మొబైల్ తీసుకుని ఏం వాట్సాప్ వచ్చింది, ఏం స్టేటస్లు వచ్చినాయి అని చూస్తాం. ఫస్ట్ లేవగానే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు నేను బతికి ఉన్నా, ఈరోజు నేను సన్లైట్ చూస్తున్నా, ఈరోజు నేను లేచాను కదా, అందుకు విశ్వానికి కృతజ్ఞత. ఒక్కసారి నువ్వు లేగానే నీ కాలుని తీసి భూమాత మీద పెడుతున్నావు, నిన్ను భరిస్తుంది. అవును. మరి ఆవిడ కృతజ్ఞత చెప్పాలిగా. ఖచ్చితంగా. మరి చెప్తున్నారా? బేసిక్గా మీరు చెప్తుంటే నాకు రేపటి రోజు చెప్పాలనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలి. మీరు తాగే నీటికి కృతజ్ఞత చెప్పాలి. వితౌట్ వాటర్ యూ కాంట్. మీరు పీల్చే గాలికి ఒక సెకండ్ ముక్కు మూసుకొని కూర్చోండి, కష్టం. పంచభూతాలకి కృతజ్ఞత అని మీరు ఎప్పుడైతే చెప్తారో మీలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యి ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మీరు ఇంకొంత పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు, లైఫ్లోని చాలా విషయాల్ని గెయిన్ చేస్తారు. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. నిజంగా చాలామందికి కోపం అనేది విపరీతంగా తొందరగా వచ్చేస్తుంది, షార్ట్ టెంపర్ అంటారు కదా మేడం, 10 minutes వచ్చేస్తుంది, ఏది పడితే అది అనేస్తూ ఉంటాం. ఆ ఒక్క సెకండ్లో వచ్చే కోపాన్ని ఒక 1/2 second ఆగి థ్యాంక్స్ అని చెప్పుకొని కూల్గా ఒక నవ్వు ఇచ్చేసి వెళ్ళిపోతే నిజంగా చాలా బాగుంటుంది. పనిలో వదిలేస్తే చాలా కూల్గా అనమాట. అని ఎప్పుడైతే మనం ఆది నేర్చుకుంటామో అంతెందుకు మీ మొబైల్కి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారు? మార్నింగ్ నుంచి నైట్ వరకు దాన్ని పిచ్చ పిచ్చగా ఆడుతుంటాం దాంతో. బాగా ఒకసారి థ్యాంక్స్ చెప్పి చూడండి, ఇంకా మంచి మంచి మెసేజ్లు తీసుకొస్తుంటుంది. ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు, ఇన్ని విషయాలు చెప్పినందుకు ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా బాగా చెప్పారు. మేడం మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నారని చెప్పేసి తెలిసింది 26th రోజు, ఆ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు అండ్ ఆ క్లాసెస్లో అటెండ్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి మేడం?
ఆ క్లాస్లో మెయిన్గా నేను తీసుకోవాలనుకున్నవి కొన్ని టెక్నిక్స్, అంటే గ్రాటిట్యూడ్ గురించి, స్ట్రెస్ నుంచి ఎలా రిలీవ్ అవ్వాలి, ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఈ గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్ ఎలా ఉపయోగించుకోవచ్చు, మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ అట్రాక్టింగ్ టెక్నిక్స్ అండ్ ఎనర్జీ ఫ్లో అనేది ఎలా వెళ్తుంది, మెడిటేషన్ చేసేటప్పుడు ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా పాస్ ఆన్ అవుతుంది మీలోకి, అలా పాస్ ఆన్ అవ్వాలంటే మనం ఎలాంటి ఎఫర్మేషన్స్ని తీసుకోవాలి, ఏ విధంగా మనము యూనివర్స్తోని కనెక్ట్ అవ్వాలి. సో మెయిన్గా ఈ టాపిక్స్ కవర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో ఇట్ విల్ బీ ఆన్ 26th June ఫ్రమ్ మార్నింగ్ 10 to 5. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? సో రిమైనింగ్ డీటెయిల్స్ విల్ బీ గివెన్ ఇన్ ద స్క్రోల్ నెంబర్, నీకు ఒకసారి కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.